ఆనం రామనారాయణ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నారట వచ్చే ఎన్నికల్లో ఆ నిర్ణయం కీలకంగా మారనుందట దీంతో నెల్లూరులో వైసీపీ పరిస్థితి ఏమిటన్న చర్చ క్యాడర్లో పెరిగిందట మరి ఆనం డిసిషన్ పై జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నదే ఆసక్తికరంగా మారిందట ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ నిర్ణయం మరో 6 నెలల్లో తేలిపోతుంది ఆయనకు త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోతే కీలక నిర్ణయం ఉంటుందని ఆయన అనుచరులు చెప్తున్నారు అందుకే గత కొద్ది రోజులుగా ఆనం రామనారాయణ రెడ్డి హడావిడి పెద్దగా కనిపించడలేదు ప్రభుత్వానికి అనుకూలంగా కూడా ఆయన మాట్లాడడం లేదు విపక్షాలకు వ్యతిరేకంగా కూడా ఆనం స్పందించలేదు ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేత నెల్లూరు జిల్లాలో పట్టున్న నేత కాంగ్రెస్ హయాంలో ఆయన 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది రాష్ట్ర విభజన తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలోకి వెళ్లిపోయారు అక్కడ విజయం దక్కకపోవడంతో కనీసం ఎమ్మెల్సీగా కూడా ఇవ్వకపోవడంతో 2019 ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరారు ఆయనకు పట్టున ఆత్మకూరు కాకుండా జగన్ ఆనంకు వెంకటగిరి నియోజకవర్గాన్ని కేటాయించారు అయితే తొలి విడతలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆనం రామనారాయణ రెడ్డి భావించారు కానీ ఆశ నెరవేరకపోవడంతో అప్పుడప్పుడు కొంత అసంతృప్తిలో వెళ్లకక్కారు ప్రభుత్వంపై కాకపోయినా జిల్లా నేతలు మంత్రులు అధికారులపై ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు ఒక దశలో ఆనం రామనారాయణ రెడ్డికి షోకాస్ నోటీసు కూడా ఇవ్వాలని అధిష్టానం భావించింది కానీ ఆనం నేరుగా జగన్ను కలవడంతో షోకాస్ నోటీసు జారీ చేయలేదు ఇక ఇప్పుడు తనకు మంత్రి పదవి కావాలని ఆనం రామనారాయణ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్నారు 4 నియోజకవర్గాల్లో పట్టున తమ ఫ్యామిలీని రాజకీయంగా దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆయన అనుమానిస్తున్నారు ఈసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకుంటే ఆనం రామనారాయణ రెడ్డి అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది వెంకటగిరి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు తెలియకుండా అధికారుల బదిలీలు జరిగిపోవడం తనకు సమాచారం ఇవ్వకుండా పోస్టులను భర్తీ చేస్తుండడం పట్ల ఆనం రామనారాయణ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టికెట్ పొంది గెలుపొందిన ఆయన సంతృప్తిగా లేరట మంత్రి పదవి దక్కకపోవడం ఒక కారణమైతే మంత్రులు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం కూడా ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ రాజకీయ భవిష్యత్తు ఏమి కానుందన్న దిశగా ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి రాజకీయంగా ఒక ప్రత్యేకత ఉంది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సుదీర్ఘకాలం ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవిలో ఉండి జిల్లా రాజకీయాలను శాసించారు కానీ ఇప్పుడు కేవలం తనను నియోజకవర్గానికే పరిమితం చేశారన్న ఆవేదన ఉంది ఇటీవల ఎస్వీబీసీ చైర్మన్ గా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచంద్రను నియమించింది అప్పుడు కూడా ఆనం రామనారాయణ రెడ్డి స్పందించలేదు గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు అధిష్టానం షోకాస్ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవ్వడంతో ఇక మౌనంగా ఉండడమే బెటరని ఆనం భావిస్తున్నారు పార్టీ నాయకత్వాన్ని కూడా కలిసే ఆలోచనలు ఆనం రామనారాయణ రెడ్డి చేయడం లేదట మొత్తం మీద ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో కంఫర్ట్ గా లేరనే చెప్పాలి ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది జగన్ కు 2024 ఎన్నికలకు ముందు జలకిచ్చే తొలి నేతగా ఆనం రామనారాయణ రెడ్డి ఉంటారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి ఆనం అసంతృప్తిపై జగన్ ఏం చేస్తారన్నది కీలకంగా మారిందట